అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రం ఏ దుస్థితికి వచ్చింది అంటే కనీసం శాంతియుతంగా నిరసన చేస్తాము అన్నదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు. ప్రొద్దున అడిగినప్పుడు సిఐసార్ని అడిగినప్పుడు సరేమ్మా చేసుకోండి కవ్వొత్తుల ర్యాలీ సార్ మేము టవర్ క్లాక్ దగ్గర చేయాలి అని అడిగితే సరేమ్మా చేయండి శాంతియుతంగా చేసుకునేదే కదా అని అంటే అవును అని చెప్పాం. అప్పుడు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? తీరా మూడున్నరకి సాయంకాలం మూడున్నరకి ఇంట్లో ఉండగా లేడీ కానిస్టేబుల్ గారిని పంపించి హౌస్ అరెస్ట్, మీరు గృహంలోనే ఉండాలా, బయటికి పోకూడదు అని చెప్పేసి అరెస్ట్ చేశారు. అంటే కేవలం ఎవరైతే ప్రశ్నించడానికి గొంతెత్తుతున్నారో వాళ్ళ గలాన్ని అణిచివేయాలన్న ధ్యేయంతోనే ముందుకు పోతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రజల సమస్యలని బయటికి చెప్పితే తన ఉనికి పోతుంది అన్న దీంతో భయపడుతున్నారు. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏమంటే అండి, మహిళల వల్లే ఆయన గద్దె దించుతామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాము. రెండు రోజుల క్రిందట కూడా ఇలాగే ప్రొద్దున తెల్లారుజాము కాడ 5:30కు వచ్చి సాయంకాలం 6:30 వరకు మహిళలను కూడా చూడకుండా ఇంట్లోనే గృహ నిర్బంధం పెట్టేస్తున్నారు. అంటే మేము పని చేస్తాము అంటే మా నుంచి భయపడుతున్నది గవర్నమెంట్ అంటే తప్పు చేస్తున్నట్లే కదా. మరి ఇది ఒక్కసారి ఆలోచించాలి. మేమేం అడుగుతున్నాం, రమ్య హత్య జరిగి 21 రోజులైంది, న్యాయం 21 రోజుల లోపల దిశా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి మేము న్యాయం చేస్తామని చెప్పారు. అమ్మ వాసిరెడ్డి పద్మ గారు ఎక్కడున్నావమ్మా ఆ రోజు? జగన్ గన్ కన్నా ముందు జగన్ అన్న వస్తాడంటివి. మరి జగన్ అన్న రాలేదు, మరి గన్ను రాలేదు, మరి గన్ను తుప్పు పట్టిపోయిందో తెలీదు, పోగొట్టపోయిందో తెలీదు జగన్ అన్నకు. మరి ఇంత ఇదిగా ఉంది. మరి మన హోమ్ మినిస్టర్ గారు సుచరిత అయితే ఏమి, శ్రీదేవి గారు అయితే ఏమి, మహిళలు రోజా గారు ఇంకా ఆమె చెప్పాలి, ఇంకా ఇంత ఉంటే ఇంత ఎగిరేది మరి రోజా గారు? అమ్మ నగిరిలో కూర్చున్నావా, మరి జబర్దస్త్ ప్రోగ్రాంలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. కానీ తల్లి ఒక్కసారి మహిళల సమస్యలను తెలుసుకోండి. సమస్యలు ఎలాగో మీరు పరిష్కరించలేరు అది మాకు తెలుసు, తెలిసిపోయింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలిసిపోయింది. కానీ కనీసం ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు అయితే ఏమి, హత్యలు అయితే ఏమి, వీటినన్నా తల్లి ఖండించండి, ముందుకు రండి. మీరు కూడా ఒక మహిళలే, ఒక ఆడదాని విలువ మానమైన ప్రాణమైన 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి దులిపేసుకుంటున్నారు. ఇది ఒక్కటే కాదుమా, మొన్న అనంతపురం జిల్లాలోనే జరిగింది. బత్తలపల్లి దగ్గర స్నేహలత అనే అమ్మాయి మీద జరిగింది, పులివెందల్లో జరిగింది, కూత దూరంలో ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర కూత దూరంలో కూడా జరిగినా కూడా పట్టించుకునే నాతులు లేడు. సుచరిత నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలందరూ నిద్రపోతా ఉన్నారు. మరి ప్రతిపక్షంలో మహిళలను చూసే నువ్వు భయపడుతున్నావంటే ఇంకా మా నాయకులు వచ్చి ఉద్యోగాలను చేస్తే మరి నువ్వు ఎంత మాత్రం తట్టుకుంటావో చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక్కరిని బంధించినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు, ఇంతటితో ఆగే ప్రసక్తే లేదు. ఇంకా మేము తీవ్ర స్థాయిలో పోరాడతాం కానీ ఎక్కడ ఆపమని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఈరోజు మీ ఆడపిల్లల మాన ప్రాణాలనే మీరు వెలకట్టలేకుండా ఇదిగా చేసుకున్నారు. మరి అయ్యా ఆలోచించండి, నెక్స్ట్ వచ్చే తరుణంలో అయినా ఏ నాయకుడిని ఎన్నుకుంటే మీకు న్యాయం జరుగుతుంది అన్నదానికైనా కనీసం ఇప్పుడైనా మీ ఓటును ఉపయోగించండి. 1000 పరిపాలించే నాయకుడు కావాలని చెప్పి ఆలోచించండి. రాష్ట్రాన్ని ఇలాగే వదిలేసినామంటే ఎంత దుస్థితికి పోతుందో అది మేము చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఉద్యోగస్తులకైతే ఏమి, ప్రజలకైతే ఏమి, ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఉంటుందని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నామండి.